పంచాయతీ ఎన్నికల్లో అయితే ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు పంచాయతీ ఎన్నికల్లో మేము తెలుగుదేశాన్ని సెకండ్కి నెట్టేశామని చెప్తా వచ్చారు ఇవాల్టి రోజున మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు మీరే చెప్తున్నారు పట్టణ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఆ కోణంలో చూస్తే అప్పుడు సెకండ్ ప్లేస్ గ్యారంటీగా ఉండాలి లేదా ఫస్ట్ ప్లేస్కి రావాలి మీ అంచనా ఏంటి ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీని కూడా పక్కన పెట్టి రాగలిగిన స్థాయికి మీరు వచ్చామని నమ్ముతున్నారా పల్లెల్లో బెదిరించినటువంటి వైనం చేసినటువంటి చెడ్డ ప్రచారం పట్టణాల్లో చేయటం సాధ్యం కాదు ఒకటి మీ మేధావి వర్గం మీ ప్రచారంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కోరేటువంటి వర్గం మనమందరం కూడా రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థికులైనటువంటి ఓటర్లు తమ ఓటుని ఏ పార్టీకైనా సరే అభివృద్ధి కోసం కేటాయించమని చెప్పి మనం అడగాల్సినటువంటి ప్రశ్న పట్టణాల్లో ఓట్ల శాతం మన జీహెచ్ఎంఎస్ ఎన్నికల్లో ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు ఓట్ల శాతాన్ని లాగి 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 చేసేటువంటి పద్ధతి కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ పల్లెల్లో ఏ విధంగా అయితే పోలింగ్ శాతం జరిగిందో ఏ రకంగానో జరగనండి ఆ రకంగా పట్టణాల్లో కూడా జరిగే లెక్కనైతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మొదటి రెండో స్థానాల్లో ఉంటుంది ఇవాళ రెండో స్థానంలో ఉన్నటువంటి పార్టీని మూడో స్థానానికి ప్రక్రియ ఖచ్చితంగా బీజేపీ జనసేన నాయకులు చేస్తారు సాయి గారు ఇది ఎన్నికల తర్వాత కూడా మీరు డిబేట్ పెట్టండి ఇదే శివశంకర్ గారిని మీతో కలిపి కూర్చొని మాట్లాడదాం ఓట్ల శాతం భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చిందో ఆ రోజున మేము గర్వంగా కూర్చొని మాట్లాడతామో తల వంచి కూర్చొని మాట్లాడతామో మేము సిద్ధంగా ఉన్నాం సాయి గారు మీ సాక్షిగా తప్పకుండా 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 కోటేశ్వరరావు గారు ఏమంటారు సెకండ్ ప్లేస్ కి ఈ కూటమి మూవ్ అవుతోంది అనిపిస్తోందా మీకు ఇప్పుడు జనసేన బీజేపీ కూటమికి సెకండ్ ప్లేసా లేకపోతే ఫస్ట్ ప్లేసా అనేటువంటిది ఆయా పార్టీల ప్రతినిధులు నాయకులు ఏమైనా చెప్పుకోవచ్చు నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే నామినేషన్లు ఆల్రెడీ అయిపోయినాయి అసలు ఎన్ని వార్డులు మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డులు ఉన్నాయి కార్పొరేషన్లో ఎన్ని వార్డులు ఉన్నాయి ఈ పార్టీలో అసలు ఎంతమంది నామినేషన్లు వేశారనేటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయా అనేటువంటిది నాకు అనుమానం వాళ్ళు చెప్తే సంతోషం ఎందుకంటే దాన్ని బట్టి కదా ఏ స్థానం వచ్చేది గెలిచేది కానీ ఇంకోటి కానీ అది ఎందుకంటే గ్రామాల్లో పార్టీ రహితంగా జరిగినాయి కనుక ఎవరు ఏమి క్లెయిమ్ చేసుకున్న దాన్ని మనం వదిలేద్దాం ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లు వేశారు సరే ఉపసంహరణకి టైం ఉందనుకోండి ఇంకా అసలు వేసినవి ఎన్ని ఏ పార్టీ ఎన్ని చోట్ల అన్ని కార్పొరేషన్లలో ఎన్ని మున్సిపల్ వార్డుల్లో వేశారు అనేటువంటి లెక్క వీళ్ళ దగ్గర ఉందా అనేది నాకు అనుమానం రైట్ ఒక్కసారి వాళ్ళని అడుగుదాం ఒక్క నిమిషం చంద్రబాబు గారు మీరు అసలు టోటల్గా ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు కార్పొరేషన్స్లో ఎన్నిటికి పోటీ చేస్తున్నారు ఎంత ఎన్ని కార్పొరేటర్లకి గత సంవత్సరం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అసలు బయట పార్టీలకి నామినేషన్ వేసే ఆస్కారం కూడా వీళ్ళు కల్పించలేదండి ఎంత హింసాత్మక ఘటనలు మన తిరుపతిలో జరిగాయో మీరందరూ చూశారు మళ్ళీ కొత్త నామినేషన్లు ఈ ప్రక్రియని రివైవ్ చేస్తున్నాము అని ఎన్నికల కమిషనర్ గారు చెప్పారు కానీ ఎంతవరకు ఇది ముందుకు తీసుకెళ్తారనేది మాకైతే తెలియదండి లెక్కలు మా పార్టీ మీకు అసలు ఇప్పుడు ఉన్నటువంటి బరిలో ఉన్నోళ్ళు ఎంతమంది అసలు తిరుపతిలో అసలు ఎవరిని నామినేషన్ వేయనివ్వలేదండి అదే కదా మా పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా ఫ్రెష్ నామినేషన్స్ తీసుకోవాలనే కదా చెప్తున్నారు ఫ్రెష్ గా నోటిఫికేషన్ డిక్లేర్ చేయాలని మున్సిపల్ ఎలక్షన్స్ లో అది లేదు కదా మున్సిపాలిటీలో గత సంవత్సరం మున్సిపాలిటీలో జరిగిన చేసుకున్నారు నామినేషనే వేరే వాళ్ళకుండా అడ్డుకున్నారు వాళ్ళు సార్ ఇక్కడ ఒక సంఖ్య ఏంటంటే సాయి గారు ఇప్పుడు కోటేశ్వర గారు అడిగిన స్థానాల్లో మీరు పోటీ చేసేటువంటి స్థానాలు ఎన్ని అని అంటానికి మేము భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు లేవు సీట్లు లేవు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అండి పంచాయతీ సర్పంచులు ఉన్నాము మున్సిపాలిటీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అడుగుతోంది అదే విధంగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏదైతే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉందో అదే విధంగా మేము ఎన్ని స్థానాల్లో గెలవగలిగిన సత్తా ఉంది ఎన్ని బాజీ గారు మీరు వేరే వైపుకి వెళ్తున్నారు బాజీ గారు అసలు ఇప్పుడు ఎన్నిట్లో బరిలో ఉన్నారు అని అడుగుతున్నారండి ఎన్ని చోట్ల మీరు నామినేషన్ లేశారు అని అడుగుతున్నారు వాస్తవంగా ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ లో 40 నుంచి 50 వార్డులు కనుక ఉంటే మేము 15 నుంచి 20% స్థానాల్లో మేము పోటీలో ఉన్నాము
మా స్థానం ఏంటో మా బలం ఏంటో ఉన్న దగ్గర ఆ ఉన్న స్థానాల్లో మేము పోటీ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాము. మేము అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఏదో ఒకటి ఏపించి గెలిపించి కూడేటువంటి మార్గం పోయి వచ్చేటువంటి నిధులు కైంకర్యం చేసేటువంటి విధానం ప్రజల్లో సమాజం పట్ల విశ్వాసాన్ని లేపగలిగేటువంటి స్థానానికి తీసుకెళ్లడం కోసం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన చెప్పినట్టు ఒక లక్ష్యాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ లో 15-20% చోటే మీరు పోటీ చేస్తే మీరు రెండో స్థానానికి ఎలా వస్తారు చెప్పండి సాయి గారు. మీరు అసలు పోటీలోనే 50 ఉన్న చోట 20 పోటీ చేస్తే అప్పుడు మీరు సెకండ్ ప్లేస్కి ఎట్లా వస్తారు సార్? ఇక్కడ సెకండ్ ప్లేస్ అంటే వాళ్ళు ఓడిపోయే స్థానాలు కాక వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేసుకునే దగ్గర మేము వాళ్ళ థర్డ్ ప్లేస్ నెట్టగలగడం సెకండ్ ప్లేస్. ఇక్కడ మేము పోటీ చేసే స్థానాలతో అధికార పార్టీతో పోటీ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాట ఏమన్నా అది కాదు పద గాంభీర్యం కాకుండా ఏమన్నా అందులో సమర్థత క్లారిటీ ఉందా? మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా నిర్మాణం చేస్తున్నాం సాయి గారు. రైట్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎన్ని అంటే సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా జనసేన సమీక్ష జరుపుకుంది, లేకపోతే బీజేపీ సమీక్ష జరుపుకుంది, లేకపోతే వామపక్షాలు అన్ని సమీక్ష జరుపుకుంటా, ఏ పార్టీ ఎంతమందికి ఇచ్చారనేటువంటి కూడా లెక్కలు కూడా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఏ స్థితిలో ఉన్నది అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉంది. అందువలన ఇప్పుడు క్లెయిమ్ ఎవరేం చేసుకున్నప్పటికీ పంచాయతీల్లో అయిపోయింది, అది క్లెయిమ్ సరే, అది డిస్ప్యూట్. మున్సిపాలిటీలోకి వచ్చేసరికి కొత్త వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు, దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. మైండ్ గేమ్ లేకపోతే బొంబాటు చేయడం తప్ప మరొకటి లేదు. అందుకని వాస్తవాల ప్రాతిపదికన కనుక మనం మాట్లాడేటట్టయితే వాళ్ళు ఎక్కడ ఇన్ని స్థానాలు అని చెప్పలేదు. పర్సంటేజ్ మేము ఇంతమంది 20% 20% 15% సుమారుగా చెప్పారు తప్ప బాజీ గారు కూడా మేము నిర్దిష్టంగా ఇంతమందికి బీఫారాలు ఇచ్చాము, ఇంతమంది పోటీలో ఉన్నారు అని ఎక్కడ చెప్పట్లేదు. మరి సంఘటితమైనటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, అంతా చాలా పక్కగా కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునేటువంటి పార్టీ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా జనసేన పరిస్థితి ఎట్లా ఉంటుంది? జనసేన మిత్రుడేమో మా తిరుపతిలో వేయనీలేదు అంటున్నారు. నేను తిరుపతి గురించి కాదు కదా అడిగేది, రాష్ట్రం మొత్తం మరి జనసేనని ఏం సమీక్ష చేస్తున్నారు? నాదెండ్ల మనోహర్ కానీ జనసేనని కానీ అసలు ఎంతమంది ఉన్నారు? ఏమి ఒక దిశ అనేటువంటిది ఉండాలి కదా వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో లేవు ఆ పార్టీలు. అందువలన ఎక్కువగా దాని గురించి క్లెయిమ్ చేసుకుంటే భవిష్యత్తులో అభాస పాలయ్యేటువంటి అవకాశం వాళ్ళకే ఉంటుంది. లేని గొప్పలు చెప్పుకున్నారు, ఇదిగో ఇంతే ఉందని. అందుకని ఏ పార్టీ అయినా గౌరవప్రదంగా మేము పోటీని ఇస్తామనో ఏదో ఆ విధంగా చెప్పుకుంటే వేరు, కానీ అలా కాకుండా మేమే రెండో స్థానం మేమే మొదటి స్థానం అంటే అసలు మీరు పోటీ చేసేదానే మొత్తం లేదు కదా, ఎక్కడి నుంచి గెలుస్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది.